హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఓల్డ్ కాయిన్స్ మరియు ఓల్డ్ నోట్స్ యొక్క మార్కెట్ వాల్యూ గురించి పూర్తి వివరాలు చెప్పబోతున్నాను అయితే మీ దగ్గర కనుక ఓల్డ్ కాయిన్స్ మరియు నోట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి అలాగే ఈ వీడియోని షేర్ కూడా చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీ క్వశ్చన్ చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించబోయే ఏ కాయిన్ కూడా మేము కొనడం లేదు అలాగే ఈ అప్డేట్ అనేది మీకు తెలియడం కోసం మాత్రమే మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు సేల్ చేయడం లబ్ధి పొందడం జరగచ్చు ఇక విషయానికి వస్తే ఈ కాయిన్ చూడండి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముద్రించారు నాకు తెలిసే ఈ ఓల్డ్ కాయిన్ని మీరు చూసుంటారు ఈ వన్ రూపీ కాయిన్ వాల్యూ మాత్రం మార్కెట్లో అధికంగా ఉంది ఈ కాయిన్ని హెచ్ మింట్ మార్క్ కాయిన్ అని కూడా అంటారు అంతేకాకుండా దీని సైడ్స్కి గోధుమ యొక్క రెక్కల్ని ముద్రించడం జరిగింది మధ్యలో వన్ రూపీ అని రాసి ఉంటుంది అలాగే ఈ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇయర్ కింద హెచ్ మింట్ మార్క్ కనిపిస్తుందా దీన్ని బట్టి ఈ కాయిన్ హైదరాబాద్లో ముద్రించబడింది అని తెలుసుకోవచ్చు మనం అయితే దీని మీద హెచ్మెంట్ మార్క్ ఉన్న కాయిన్ కనుక మీ దగ్గర కనుక ఉంటే సుమారు మీకు రెండు లక్షల వరకు వస్తుంది అవును ఫ్రెండ్స్ ఈ కాయిన్ చాలా రేర్ ఉన్నవారు మాత్రమే సేల్ చేయడానికి ట్రై చేయండి ఇక ఈ వన్ రూపీ కాయిన్ ఈ కాయిన్ వచ్చేసి ఇవడికే చాలామంది వద్ద ఉంటుంది దీని వాల్యూ వచ్చేసి లక్ష అలా లభించాలి అంటే ఈ కాయిన్ మీద పార్లమెంట్ సింబల్ కూడా ఉండాలి ఇక ఈ కాయిన్ రోజు చెబుతూనే ఉన్న ఫ్రెండ్స్ ఈ కాయిన్ గురించి ఎన్నిసార్లు రిపీట్ చేయడానికి కారణం మార్కెట్లో దీనికి ఉన్న వాల్యూ అధికంగా ఉండడం వల్ల ఈ కాయిన్ని పదే పదే రిపీట్ చేస్తున్నా కాబట్టి వెంటనే ఆన్లైన్లో సేల్ చేయండి ఇతకి ఈ కాయిన్ పేరు చెప్పలేదు కదా మాతా వైష్ణోదేవి కాయిన్ ఇక బ్రిటిష్ కాయిన్స్ మీ దగ్గర పురాతనమైనవి బ్రిటిష్ కాయిన్స్ కనుక ఉంటే వెంటనే సేల్ చేసేయండి దాని వాల్యూ కూడా అధికమే ఇక ఈ కాయిన్ వచ్చేసి రాణి విక్టోరియా కాయిన్ గోల్డ్ కలర్లో ఉన్న ఈ కాయిన్ వాల్యూ వచ్చేసి లక్షలో ఉంది అలాగే ఈ యాభై రూపాయల నోట్ దీనిపై యూనిక్ కోడ్ ఉంటే మాత్రం దీని వాల్యూ అధికం అలాగే ఈ చివరి కాయిన్ చూడండి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల డెబ్భైలో ముద్రించారు ఇది ఈ కాయిన్ చాలా రేర్ కాయిన్ అనే చెప్పాలి దీని మీద ఉన్న డిజైన్ని బట్టి వాల్యూ అనేది డిసైడ్ చేస్తారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి